వైసీపీలో మరో టీడీపీ ఎమ్మెల్యే చేరబోతున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్ను కలిశారు. ఇవాళ చంద్రబాబు కార్యక్రమానికి గైర్హాజరైన మద్దాలి గిరి సీఎం జగన్తో భేటీ కావడంతో ఆయన వైసీపీలో చేరినట్టేనని ప్రచారం జరుగుతోంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా మద్దాలి గిరిని జగన్ దగ్గరికి తీసుకువెళ్లారు. వైసీపీలో మరో టీడీపీ ఎమ్మెల్యే చేరబోతున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్ను కలిశారు. ఇవాళ చంద్రబాబు కార్యక్రమానికి గైర్హాజరైన మద్దాలి గిరి సీఎం జగన్తో భేటీ కావడంతో ఆయన వైసీపీలో చేరినట్టేనని ప్రచారం జరుగుతోంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా మద్దాలి గిరిని జగన్ దగ్గరికి తీసుకువెళ్లారు. జగన్తో మద్దాలి గిరి భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణ అడిగి తెలుసుకుందాం. నారాయణ, జగన్తో మద్దాలి గిరి భేటీకి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? స్వాతి, కొద్దిసేపటి క్రితమే మద్దాల గిరి గుంటూరు వెస్ట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి సీఎం నివాసానికి రావడం జరిగింది. అక్కడ మరికొద్దిసేపట్లో ఆయన సీఎంతో కూడా భేటీ కాబోతున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం రెండో వ్యక్తిగా ఆయన చెప్పుకోవచ్చు. మొదట వల్లభనేని వంశీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో భేటీ, ఆ పార్టీకి సానుభూతిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు మద్దాల గిరి కూడా జగన్మోహన్ రెడ్డితో ప్రస్తుతం భేటీ అయ్యారు. ఆయన ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది ఆయన బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకోసం ఆయన కలవడం జరిగింది, ఆయన రోల్ ఎలా ఉండబోతుంది పార్టీలో, పార్టీ ఆయనకి సంబంధించి ఎటువంటి హామీ సీఎం నుంచి వస్తుంది, వీటన్నిటికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ రానుంది స్వాతి. అంటే జగన్తో భేటీ అనంతరం ఆయన వైసీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి నారాయణ? అంటే ప్రస్తుతం చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ మ్యాటర్గా ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల్ని చేర్చుకోకూడదు, ఆ పార్టీకి రాజీనామా చేసి పార్టీలో చేరాల్సి ఉంది. ప్రస్తుతం సడన్గా మద్దాల గిరి ఇక్కడికి రావడంతో ఆయన ఎందుకోసం రావడం జరిగింది, ఆయన భేటీ వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ రానుంది. ఒకవేళ కనుక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటట్లయితే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఆయన గుంటూరు వెస్ట్ నుంచి గెలుపొందడం జరిగింది. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసి పార్టీలోకి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారా, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పార్టీలోకి ఆయనకి ఆహ్వానం ఇచ్చి ఎటువంటి ఆయనకి అష్యూర్ ఇవ్వబోతున్నారు, పార్టీలో ఆయన రోల్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది స్వాతి. థ్యాంక్ యూ నారాయణ.